ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు ఎన్జీవీ హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 0821222555 నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జంగారెడ్డిగూడెం పట్టణంలో లబ్ధిదారులకు అందించిన ఇళ్ల స్థలాల పట్టాలు పైలాన్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే విఆర్ ఎలిజా జంగారెడ్డిగూడెంలో క్రిస్మస్ ను పురస్కరించుకొని ప్రార్థనా మందిరాల్లో నిర్వహించిన ప్రార్థనలు बारजातगिरि आलयंलो कन्नुल पंडुगगा वैकुंठ एकादशि उत्तर मुखंगा भक्तुलकु दर्शनमिच्चिन एडुकोंडलवाडु जंगारेड्डिगूडेम पट्टणंलो सिनिमा थियेटर्लु तेरुचुकुन्नायि लक्ष्मी थियेटर नंदु सुप्रीम हीरो साईधरम तेज नटिंचिन सोले ब्रतिके सो बेटर सिनिमानु प्रदर्शिंचारु थियेटर वद्द अभिमानुल कोलाहलं मध्य सिटी केबल एंडी पालपर्ति श्रीनिवास चिरंजीवि युवत गौरव अध्यक्षुलु मद्दल प्रसादुलु केक् कट् चेशारु ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్న రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటని సినిమాలు లేక థియేటర్లు మోగబోయాయని ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో తిరిగి థియేటర్లు పూర్వ వైభవం సంతరించుకుంటాయని ఆకాంక్షించారు ముందుగా థియేటర్ స్క్రీన్ వద్ద కొబ్బరికాయలు కొట్టి సినిమాను రిలీజ్ చేశారు కార్యక్రమంలో అచ్యుత శ్రీనివాసరావు వలవల తాతాజీ థియేటర్ మేనేజర్ అంజేశ్వరరావు అభిమానులు తదితరులు పాల్గొన్నారు జన్మలాగా ఎన్నో సంవత్సరాలు మా చిన్నప్పటి నుంచి సినిమా పరిశ్రమ యథేచ్ఛగా కొనసాగుతుంది కానీ మేము పుట్టి పెరిగాక 50 ఏళ్ల తర్వాత సినిమా పరిశ్రమ థియేటర్ సినిమా నిలిపివేయడం అనేది ఈ కరోనా ప్రభావంతో ఆపివేసి మరలా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సినిమాలు ప్రారంభిస్తున్నాయి మన జంగారెడ్డిపట్నంలో కూడా లక్ష్మీదాస్ థియేటర్ నందు పున ప్రారంభం జరుగుతున్న కారణంగా ఈ యొక్క సెలబ్రేషన్స్ని చేస్తున్న ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాన్స్ యొక్క పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి నేనే చేయాలి ఏర్పాటు చేయాలని ఎందుకంటే మా సిటీ కేబుల్ వ్యవస్థ కేవలం సినిమా బేస్డ్ ప్రోగ్రామ్స్ సినిమాలు అవచ్చు అందులో క్లిప్పింగ్ అవచ్చు ఆ రకంగా సిటీ కేబుల్ వ్యవస్థ ఏర్పడి అంచెలంచెలు ఎదిగి కొన్ని లక్షల మంది ఈ పరిశ్రమ మీద జీవిస్తున్నారంటే బ్యాక్ బోన్గా ఉన్నది సినిమా పరిశ్రమే సో అందుకని అటువంటి సినిమా పరిశ్రమకి ఇబ్బందులు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ పునర్జన్మలాగా ఈరోజు సినిమాలు ప్రారంభమవుతున్నాయంటే ప్రజల్లో కరోనా భయాన్ని పారదోలడానికి మనం తగిన జాగ్రత్తలతో సినిమా చూసి ఆనందించవచ్చు సాయిధరం సినిమా మరి సుమారు మనకి 8 నెలలు బట్టి థియేటర్లన్నీ కూడా మూసేయడం జరిగింది మరి గతంలో ఎప్పుడన్నా బంద్ రోజున కనీసం ఒక రోజు థియేటర్లు బంద్ అంటే చాలా గిరగిరలు ఆగిపోయి పరిస్థితి ఉండే గతంలో మరి ఈ సమయంలో మరి 8 నెలలు థియేటర్లు మూసేసి మరి మొట్టమొదటిసారిగా మెగా ఫ్యామిలీ హీరో ఈ సినిమాతో పాటు మరి రాబోయే సినిమాలు కూడా అంతా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుండాలని అలాగే సంక్రాంతి పండుగకు వచ్చే సినిమాలు కూడా అన్ని సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ మరి జై చిరంజీవి జంగారెడ్డిగూడెం పట్టణం మార్కండేయపురం నందు నూతనంగా నిర్మించిన టిట్కో గృహాల సముదాయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు పట్టాలను అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలిజా మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలని ఆ దిశగానే ఆయన ముందుకు సాగుతున్నారని అన్నారు అదేవిధంగా అర్హులైన లబ్ధిదారులు ఇండ్ల లేక అవస్థలు పడుతున్న విషయం జగన్ పాదయాత్రలో గమనించారని ముఖ్యమంత్రి అయిన అనంతరం ఆనతి కాలంలోనే ఎక్కడ చూడని విధంగా భారీ స్థాయిలో అర్హులైన అందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు చింతలపూడి నియోజకవర్గం పరిధిలో 11,000 పైగా పట్టాలు ఇవ్వబోతున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ముందుగా పైలాన్ను ఎమ్మెల్యే ప్రారంభించి జగన్ ఉపన్యాసాన్ని ఏర్పాటు చేసిన స్క్రీన్ల ద్వారా తిలకించారు కార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ పట్టణ వైసీపీ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు మండల అధ్యక్షులు వామశెట్టి హరిబాబు వైసీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్ చిటికల అచ్యుతరామయ్య లోకారపు వెంకటేశ్వరరావు
మేడవరపు జ్యోతి, షేక్ అక్బర్, మానవత మూర్తి, చిప్పాడ వెంకన్న, నేట్రు గణేష్, బోను రాధిక, మాధవరావు, మానవత మూర్తి, ఉగ్గం ప్రసాద్, కాసర సురేష్ రెడ్డి, కనుమూరి లావణ్య, ముప్పిడి అంజి, నేకూరు కిషోర్, ఆర్డీఓ వైవి ప్రసన్నలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, ఇతర వైసీపీ నాయకులు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. మనకి ముక్కోటి ఏకాదశి మంచి పండగ, అలాగే ఈరోజు క్రిస్మస్ పండగ. ఈ రెండు పండగలు కాక ఈరోజున మనం ఇంకో రెండు పండగలు చేసుకుంటా ఉన్నాం. అంటే ఈరోజు నాలుగు పండగలు మొత్తం. ఒకటి ఇళ్ల పట్టాల పండగ, ఇళ్ల స్థలాల పండగ. రెండవది ఇళ్ల నిర్మాణం పండగ, ఇళ్ల స్థలాల పంపిణీ పండగ, ఇళ్ల నిర్మాణం పండగ. మొత్తం ఈరోజు మన రాష్ట్రంలో నాలుగు పండగలు జరుగుతూ ఉన్నాయి. ఈ నాలుగు పండగలకి ముఖ్య కారకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్రలో మరి ఇంతవరకు మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ఇన్ని లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేది ఎక్కడా లేదు. ఇది గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కేటటువంటి సంఘటన అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఆ రోజు నవరత్నాలు తయారు చేసినప్పుడు, నవరత్నాలు ఎప్పుడు తయారైనవి తెలుసా మీకు? 2017లో నవరత్నాలు తయారైంది. 2017 పార్టీ ప్లేనరీ గుంటూరులో జరిగినప్పుడు నవరత్నాలు రిలీజ్ చేయడం జరిగింది. 2017లో ఇచ్చినటువంటి మాట, 2017లో నవరత్నాల్లో పేదలందరికీ ఇల్లు, అదే నవరత్నాల్ని మరి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కూడా పట్టుకుని చెప్పినట్టుగా మేనిఫెస్టోలో ఏదైతే పెట్టడం జరిగిందో మేనిఫెస్టోలోని ప్రతి అక్షరాన్ని ఒక భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబుల్ లాగా పవిత్రంగా భావిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి మాటని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు మానేపల్లి రామారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి దల్లి లక్ష్మణ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్జున మురళి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వాజ్పేయి భారతీయ జనతా పార్టీకి ఎనలేని సేవలు అందించారని, 2 సీట్ల దగ్గర నుండి ఎన్నో సంవత్సరాలు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి అనేక విప్లవాత్మకమైన మార్గదర్శకమైన విధానాలను అమల్లోకి తెచ్చారన్నారు. పట్టణ ప్రధాన కార్యదర్శి దల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ భారత రత్న అయినటువంటి వాజ్పేయి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచారని, భారతీయ జనతా పార్టీకి గట్టి పునాదులు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, మాడ రామ్మోహన్ రావు, కొంచాడ దుర్గాప్రసాద్, తాటికొండ సుధాకర్, పుల్లయ్య చౌదరి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు గురువారం కన్నుల పండుగగా జరిగాయి. పట్టణంలోని సిఎస్ఐ టౌన్ చర్చ్, ఎల్ఈఎఫ్ చర్చ్, లూథరన్ చర్చ్, ఆర్సీఎం చర్చ్, బైబిల్ మిషన్ తదితర చోట్ల విశ్వాసులు ప్రార్థనలు చేశారు. కాగా సిఎస్ఐ టౌన్ చర్చిలో చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా, ఝాన్సీ దంపతులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కేక్ను కట్ చేశారు, విశ్వాసులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టగడం రోడ్లో వెంచేసుకున్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం కావడంతో విశేష పూజలు నిర్వహించారు.
శుక్రవారంతో పాటు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వేకుజాము నుండి భక్తులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ మాట్లాడుతూ, కరోనా వైరస్ మహమ్మారి నశించి ప్రజలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొంది భక్తులు సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చండీ సహిత శాంతి హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి చండీ హోమం జరుగుతుందని, భక్తులందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని చిరంజీవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్లు ఎలిజా ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ, రాజశేఖర్, కటారు వాసు, వైసీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావులు పాల్గొన్నారు. బుల్టెల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టు మచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు పిఆర్పి ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ఐసీయూ, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు సిఆర్, ఈఎన్టీ, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, ఏసీ స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 0882122555. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరంలోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922.
రియల్ ఎస్టేట్స్ మరియు కన్స్ట్రక్షన్ రంగాల్లో ఎంతో అనుభవంతో కస్టమర్లు మరియు శ్రేయోభిలాషుల మన్ననలు గెలుపొందిన మన రాజా మహానగరంగా అభివృద్ధి చెందుతున్న జంగారెడ్డిగూడెం పట్టణంలో మీకు స్వాగతం పలుకుతోంది. శ్రీ ఆర్జా ఇన్ఫ్రా ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో 40 అడుగుల విశాలమైన బిటీ రోడ్స్, రోడ్లకు ఇరువైపులా డ్రైనేజ్, ఆహ్లాదకరంగా ఉండే పార్క్, షటిల్ కోర్ట్ మరియు వాకింగ్ ట్రాక్, 24 గంటల సెక్యూరిటీ, ప్రతి ప్లాట్ కు 5 kV పవర్ తో 3-phase కరెంట్ సప్లై చేయబడును. పంచాయతీ స్ట్రీట్ లైట్స్, సిసి కెమెరాస్, డిటిసిపి అప్రూవల్, ఇంకా మరెన్నో ప్రత్యేకతలు కలిగి శ్రీ ఆర్జా ఇన్ఫ్రాలో మీ కలల ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్నారా? మీరు కోరిన విధంగా మీ బడ్జెట్ లో 2 BHK, 3 BHK డూప్లెక్స్ విల్లాలు నిర్మించబడును. బ్యాంక్ లోన్ సదుపాయం కల్పించబడును. శ్రీ ఆర్జా ఇన్ఫ్రా, పేరంపేట రోడ్, జంగారెడ్డిగూడెం. బుకింగ్ కొరకు వెంటనే సంప్రదించండి. రాజా ఫోన్ నంబర్ 9491707070. అతివకు అందం ఆభరణం. ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్, శెట్టి జ్యువెలర్స్. స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 KDM హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలో వెంచేసుకున్న గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయానికి విచ్చేసి ఉత్తరముఖంగా కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని పరవశించారు. కోవిడ్ నియమ నిబంధనలను అనుసరించి ఆలయ చైర్మన్ ఉప్పల గంగాధరం, ఈవో సంగమేశ్వర శర్మల నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా స్వామివారిని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా దర్శించుకున్నారు. వీరిని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద పండితులు ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు పోలనాటి నాని, బోను రాధిక, పొట్నూరి రమణ, ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రఘుమారాచార్యులు, రిషి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్న మన జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానమందు ఈరోజు ముక్కోటి ఏకాదశి అత్యంత పర్వదిన రోజు కాబట్టి ఈరోజు భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ మాస్కులు ధరించుకుంటూ చేసిన ఏర్పాట్లన్నీ కూడా సౌకర్యాలన్నీ బాగున్నాయని చెబుతూ దర్శనానికి ఎటువంటి ఆటంకం లేకుండా కూడా దర్శనం భక్తులు కల్పించడం జరిగింది. ఈ కల్పించే విధానంలో పోలీసు వారు ఇచ్చిన గైడ్లైన్స్ తూచా తప్పకుండా వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. అదే రకంగా మన మున్సిపాలిటీ వారు కూడా వారి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని వారి యొక్క సిబ్బందిని కూడా వాళ్ళ సిబ్బందిని కూడా పంపించుకుని ఉన్నారు, ఆ సిబ్బందిని కూడా ఉపయోగించుకుని ఉన్నాము. వారి కూడా ప్రత్యేకత తెలియజేసుకుంటున్నాము.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలో చర్చిలకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవల్లి సోంబాబు కేక్లను అందించారు. ఈ మేరకు వైసీపీ నాయకులు పలువురు ప్రార్థనా మందిరాలకు వెళ్లి క్రిస్మస్ కేకులను అందించారు. కార్యక్రమంలో వెంప ఐజీ, కత్తి వసంత్, కంచర్ల విష్ణు, నెలప్రోలు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మన మండవల్లి సోంబాబు గారు మన జంగారెడ్డి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చర్చిలకు కూడా ఆయన ప్రతి సంవత్సరం కూడా సుమారు 4 సంవత్సరాల నుంచి ప్రతి చర్చికి కూడా క్రిస్మస్ సందర్భంగా కేకును పంపిస్తున్నారు. ఈ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సుమారు మన జంగారెడ్డి చుట్టుపక్కల మన జంగారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చర్చి కూడా ఆయన పంపిస్తున్నారు. మరి మన అందరం కూడా ఈ జంగారెడ్డిలో ఉన్నటువంటి మన చర్చి పాస్టర్ గారు కానీ సంఘస్థులు కానీ మన సోమబాబు గారి నిమిత్తము వారి ఆరోగ్యము. మాజీ ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయి 96వ జయంతి సందర్భంగా బీజేపీ జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు పారేపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా అంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్జున మురళి విచ్చేశారు. వాజ్పేయిను స్మరించుకుని పుష్పాంజలి ఘటించారు. రైతులందరికీ వ్యవసాయ చట్టాల గురించి, భారతీయ జనతా పార్టీ విధానాల గురించి అర్జున మురళి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కొండపల్లి కేసుబాబు, మానేపల్లి రామారావు, దల్లి లక్ష్మణ్, పుల్లయ్య చౌదరి, నారాయణమూర్తి, పుట్లగట్లగూడెం రైతులు, శీలం పెద్దిరాజు, పెద్దపూడి త్రిమూర్తులు, పెద్దపూడి సుబ్బారావు, వామశెట్టి సత్యనారాయణ, నాగేశ్వరరావు వర్మ, కవులూరు గణేష్, విజ్జూరు వేణు, పవన్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ 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 ముచ్చలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం కావడంతో విశేష పూజలు నిర్వహించారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి శుక్రవారం సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి ముచ్చలమ్మ అమ్మవారికి పంచామృత ఏకవార రుద్రాభిషేకం నిర్వహించడం జరిగిందని ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి బవిరిశెట్టి మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వచ్చే భక్తులకు దర్శన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ వేమూరి వెంకట బాలబాలాజీ శర్మ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయన్నారు. ఈ అభిషేక కార్యక్రమాల్లో దువ్వ రామకృష్ణ దంపతులు, ఎర్రా నాగేశ్వరరావు దంపతులు, చోడవరపు రంగారావు దంపతులు, బవిరిశెట్టి నాగేశ్వరరావు దంపతులు, ఊటుకూరి నగేష్ దంపతులు పాల్గొన్నట్లు బవిరిశెట్టి మురళి తెలియజేశారు. భారత మాజీ ప్రధాని భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అటల్ బిహారీ వాజ్పేయి 95వ జయంతి కార్యక్రమాన్ని బుట్టాయిగూడెం మండలం నందాపురం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు, పేదలకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం రైతులకు కరపత్రాలు పంపిణీ చేసి నూతన సాగు చట్టాల గొప్పతనాన్ని తెలియజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరిబెండి నాగరాజు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. కార్యక్రమంలో రైతులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కొండపల్లి వీర్రాజు, సహాయ కార్యదర్శి సోము హరినారాయణ, రాష్ట్ర కార్యదర్శి కొండపాటి రామకృష్ణలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పట్టణంలో లబ్ధిదారులకు అందించిన ఇళ్ల స్థలాల పట్టాలు, పైలాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే విఆర్ ఎలిజా. జంగారెడ్డిగూడెంలో క్రిస్మస్ ను పురస్కరించుకుని ప్రార్థనా మందిరాల్లో నిర్వహించిన ప్రార్థనలు. పారజాతగిరి ఆలయంలో కన్నుల పండుగగా వైకుంఠ ఏకాదశి, ఉత్తరముఖంగా భక్తులకు దర్శనమిచ్చిన ఏడు కొండలవాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.